యాభై లక్షలకి, 1,52,00,000 వైట్ రేషన్ కార్డు. కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ 87,00,000 మందికి వైట్ రేషన్ కార్డు ఇస్తుంది, బియ్యం ఇస్తుంది. మొన్న ఇచ్చిన లెక్క 87,00,000కి. ఇప్పుడు కేంద్రం బియ్యం తగ్గించారు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి అంటున్నారు. ఇచ్చింది ఎస్సీ ఎస్టీకి అని కాదు, అది కేంద్రం ఇచ్చిన బియ్యము నిజమైన పేదల లెక్క, కేంద్ర ప్రభుత్వపు లెక్క. ఆ లెక్క ప్రకారం 87,00,000. కానీ అంతకంటే ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళు సిటీల్లోనే ఉన్నారు కదా, ఉట్టి పల్లెటూళ్ళలో కాదు కదా వాళ్ళందరూ ఉంది కూడా. కాబట్టి ఇక్కడ అనుకూలత ఉంటుంది, ఇక్కడ వ్యతిరేకత ఉంటుంది సిటీల్లో. వెరీ సింపుల్ లాజిక్, రేపు పొద్దున వచ్చేటువంటి రోజుల్లో సంక్షేమం అనేటువంటి జనం వద్దనుకుంటే 1,000, సంక్షేమం అక్కర్లేదు, చంద్రబాబు గారు చెప్పేటువంటి అభివృద్ధి మాకు సరిపోతుంది, వాళ్ళు ఆయన చెప్పారు కాబట్టి చేసేస్తారు అని నమ్మితే ఇటేస్తారు. సింపుల్, బాబు గారు వస్తే ఆయన అభివృద్ధి బాగా చేస్తారు అని నమ్మితే క్రిందసారి ఓటేసేవాళ్ళు కదా. ఆయన వచ్చారు చేశారు, చేసినప్పుడు ఏమైంది అభివృద్ధి? ఉంటే అంత నెగిటివ్ వచ్చుద్దా? లేదు. ఈ ట్రిప్ అయితే చేస్తారేమో, జగన్కి చేయడం జాతి కావట్లేదు, బాబు అయితేనే చేయగలడు. ఇదివరకు మాకు రోడ్లు ఉండేవి కాదు, ఇప్పుడు రోడ్లు పడ్డాయి, బాబు వచ్చినప్పుడు రోడ్లు పడ్డాయి, ఇప్పుడు ఆ రోడ్లు పోయినాయి కాబట్టి మళ్ళీ బాబు. ఎవరు అధికారంలోకి వచ్చిన, ఎవరు పరిపాలనలో ఉన్న టౌన్ ఈ పట్టణాల్లో ఒక 3-4 ఏళ్ళు వచ్చేసరికి ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న పార్టీ గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది అంటే, అది ఎంతముందు కూడా జరుగుతుంది అంటే, టీడీపీ హయాంలో ఉన్న, ఇప్పుడున్న వైఎస్ఆర్ గారి టైంలో ఉన్న, అది మాత్రం కామన్గా జరుగుతుంది. బేసిక్గా దాంట్లో పథకాలను బట్టి ఉంటుంది, ప్రెషర్ అంటే ఎక్కువ వీళ్ళు మార్పు కోరుకుంటారు అనేది ఉంటుంది. ఎక్కువ పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇంకో ప్రభుత్వాన్ని చూద్దాం ఈసారి నిత్యం కదా, అది ఉంటుంది. దానివల్ల ఇప్పుడు వైసీపీ కూడా గ్రాఫ్ తగ్గింది. గెలవకూడదు, తెలుగుదేశం 2 సార్లు గెలవకూడదు కదా, సిటీలోనే గెలిచింది కదా, ఇప్పుడు గెలవకూడదు కదా లెక్క ప్రకారం అయితే. అదేమి ఉండదు, ఎన్ని ఊహాజనితమైనటువంటి లెక్కలు. వాళ్ళకేమీ ప్రభుత్వాలు మార్చేద్దాం అని ఉండదు, ప్రభుత్వం పనిచేయకపోతే దించేస్తారు, ఆ కాన్సెప్ట్ ఉంటుంది. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని.